ట్రిప్స్ విషయానికి వస్తే మీరు చాలా ట్రిప్స్ కి వెళ్తూ ఉంటారు కదా, మీరు వెళ్ళిన లాస్ట్ ట్రిప్ లో జరిగిన లాస్ట్ మెమరీ మీకేం గుర్తుంది? లాస్ట్ మెమరీ ఫ్రమ్ యువర్ లాస్ట్ ట్రిప్. మేము వెళ్ళిన లాస్ట్ ట్రిప్ వాజ్ ముంబై, క్రూజ్ కి వెళ్ళాం మేము. సో దాని గురించి ఒక మెమరీ అని అంటే మేబీ అంటే బేసిక్ మెమరీస్ కాకుండా, ముంబైలో ఐ వాంటెడ్ టు ట్రై గెట్టింగ్ ఇన్ టు అ లోకల్ టాక్సీ, ఆన్ స్ట్రీట్ షాపింగ్ అంటే నాకు ఒక ఒక ధీమా అనమాట. మనని ఇక్కడ మాత్రం ఎవడు గుర్తుపట్టే అవకాశమే లేదు, ఇక్కడ మనం ఏమన్నా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను, కీర్తన, విష్ణు, వివర్ లైక్ అంటే బిచ్చపోలలాగానే, లిటరల్లీ బిచ్చపోలలాగానే స్టేజ్ మీద అది రోడ్ల మీద కవర్లు పట్టుకొని, అంటే రకరకాల లైక్ యూ విల్ హ్యావ్ ఎ స్ట్రెచ్ ఆఫ్ షాప్స్ అనమాట. వాజ్ ఇట్ లింకన్ రోడ్? లింకన్ రోడ్ ఆర్ సంథింగ్, బ్యాండ్రా, ఇవి కొన్ని స్పాట్స్ అంటే ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడే వాట్ ఈస్ ద బెస్ట్ షాపింగ్ ఏరియా ఏంటి, చెప్పులు ఎక్కడ దొరుకుతాయి, మనకి షూట్ కి సంబంధించిన ఫ్యాన్సీ స్టఫ్ తక్కువ రేట్లో పాడైపోతాయి చూడు, అట్లాంటివి ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేసి అని ముందే కనుక్కొని, లిటరలీ బెల్ట్ లో ఒక దగ్గర, చెప్పులు ఒక దగ్గర, అది ఇది అవన్నీ తీసుకొని, అంటే ఇట్లా లిటరలీ అంటే అడుక్కు తినేటోళ్ళ లాగానే ఒక్కొక్కళ్ళ చేతిలో రెండు రెండు కవర్లు అది ఇది అట్లా ధైర్యంగా వెళ్ళిపోతుంటే, అక్కడ కూడా ఒకటి గుర్తుపట్టిండు ఇజ్జత్ పోయింది. మీరు శ్రీముఖి కదా రా అన్నారు, కాదు నేను శ్రీముఖి కాదు, నా చేతిలో ఇట్లా అంటే ఫ్యాన్సీ కవర్స్ కాదు, పొట్లం కట్టిన కవర్స్ లాగా ఉంటాయి కదా, ఆ పొట్లం కట్టిన కవర్స్ లాగా బెల్ట్ లో అవి ఎవడెక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోతాడో అసలే, మస్తు బార్గెన్ చేసుకొని బార్గెన్ చేసి కీర్తన ఇస్ సూపర్ గుడ్ అట్ బార్గెనింగ్ అనమాట. నేను వాడు 300 అన్నాడు అనుకో, నేను 250 అని అంట, కీర్తన 50 అంటది, 300 కి 50 అసలు ఏమన్నా ఉందా నీకు, ఏం మాట్లాడుతున్నా అస్సలు ఇయ్యాడు అని అంటే, నువ్వు నోరు మూసుకో నీకేం రాదు. సో అట్లాంటి టైంలో నన్ను అక్కడ ఒకటి గుర్తుపట్టి శ్రీముఖి కదా అని అంటే ఆ పొట్లం తోటి ముఖం దాసుకుని నో నో అని, దట్ ఇస్ ద మెమరీ ఐ రిమెంబర్ అబౌట్ ముంబై. సో ఒక ఫ్యాన్సీ క్రూజ్ ట్రిప్ అయితే, ఇంకో పక్క ఈ బిచ్చప్ వేషాలు మావి. ఓకే, ఇంకొక ట్రిప్ పిక్చర్ నేను చూపిస్తున్నాను, ఐ థింక్ యూ హావ్ పోస్టెడ్ దిస్ ఆల్సో ఆన్ సోషల్ మీడియా. ఓకే ఓకే, సో శ్రీముఖి నేను మొత్తం అసలు శ్రీముఖి ఏ టు జెడ్ నాకు తెలుసుకోవాలని ఉంది, అండ్ నాతో పాటు నీ ఫ్యాన్స్ కూడా తెలుసుకోవాలని ఉంది. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తా. సో నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి వాట్ వాజ్ అంటే ఏది నీకు బాగా ఇష్టం, నీకు చిన్నప్పుడు అసలు ఫస్ట్ టైం నీకు నాకు ఇదంటే చాలా ఇష్టం అన్న ఫీలింగ్ వచ్చింది దేనికి, ఏ టాయ్ పైన ఆర్ ఏ పర్సన్ పైన? టాయ్, బికాజ్ యూ మెన్షన్ టాయ్, నాకు బార్బీస్ అంటే చాలా ఇష్టం, ఎందుకు అప్పట్లో లైక్ డ్రెస్సింగ్ దెమ్ అప్ అండ్ ఆల్, అండ్ దెన్ ఇఫ్ యూ సే లైకింగ్ మేబీ డిపెండెన్సీ అని అంటాను నేను, ఐ కాంట్ స్లీప్ వితౌట్ ఎ టెడ్డీ బేర్ బిసైడ్ మీ, కానీ నౌ ఆల్సో దట్ ఐమ్ అ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఐ కీప్ ట్రావెలింగ్ టు అదర్ ప్లేసెస్ కాబట్టి మై రీప్లేస్మెంట్ ఆఫ్ టెడ్డీ బేర్ వుడ్ బి అ పిల్లో. సో నాకు బేసిక్లీ ఇష్టం అంతే. కానీ ఇంట్లో చాలా పెద్ద పెద్ద టెడ్డీ బేర్స్ ఉన్నాయంట కదా, అంటే నా నా బెడ్ అంత సైజ్ అన్నమాట ఉంటుంది అనమాట, హెడ్ టు టో వరకు, సో దట్ ఐ కెన్ కాలేజ్ పడుకుంటే. సో బర్త్డే సెలబ్రేషన్స్ గురించి మాటలు అవుతున్నాయి కాబట్టి, వాట్ డు యు హావ్ కాజల్? ఓ దట్స్ ఎ క్యూట్ పిక్చర్. ఏంటది, వాట్ ఆర్ యు స్టేరింగ్ ఎట్? I really don't know. Let me see. What am I staring at? Vastu emana chupinchagalugutara? Maybe a poola danda. Okay. Cake a poola danda. Poola danda nu chustunnanu. And I always used to have a major complaint on my parents saying that tammudu unnadu kada akkada Shushrut frame lo. Shushrut birthdays matram tent esi, mekal gosi, atlanti functions ayyevi. Naaku matram chudu enta asalu basic decoration ledhu. ఏం లేదు, ఐ యూస్ టు బి ఆల్వేస్ అప్సెట్ అబౌట్ మై బర్త్డే. నా బర్త్డే అని అనేసరికి ఇట్ యూస్ బి స్మాల్ కేక్ అంతే, చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్, అండ్ ఐ యూస్ టు ఆల్వేస్ కంప్లీట్ మీరు ఎప్పుడు తమ్ముడిని ఎక్కువ ఇష్టపడతారా అంటే చిన్నోడు కదా అని అంటారు. సో టు మేక్ ఇట్ అప్ టు మై సెల్ఫ్ లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ అ
క్రేజీ పార్టీ ఇన్ విచ్ యు వర్ ఆల్సో దేర్ yes 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 25 సంవత్సరాలు నాకు నా ఫ్యామిలీ ఎవరు నన్ను మోసం చేసి సెలబ్రేట్ చేయలేరు కాబట్టి నాకు నేనే నా డబ్బుల తోటి సెలబ్రేట్ చేసుకుంటా అని చెప్పుకున్నా so maybe that is that disappointment stay that okay ఎప్పుడు యాడ్ బర్త్డే నే బా చేస్తారు ఓకే సో దానికి ప్రూఫ్ చూద్దాం ఇప్పుడు మనం ప్రూఫ్ సి సి వాడికి అంటే నీకు అక్కడ ఫోటోల పైన బెలూన్స్ కనిపిస్తున్నాయా నీకు అవును నా దగ్గర ఒక బెలూన్ అన్న ఉండిందా నా బిచ్చ బతుకు అది కాకుండా నీకు ఇట్ సైడ్ ఆఫ్ ద ఫ్రేమ్ నీకు తెలీదు మొత్తం అంటే ఇట్లా క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ ఎట్లా కూర్చుంటారో అంత మంది కాలనీ పిల్లలు అందరూ నాకు మాత్రం ఎవరిని పిలవకే పోతుండే సో ఐ ఎన్వీ దట్ అబౌట్ మై చైల్డ్హుడ్ అబౌట్ సుశ్రుత్ అన్నమాట నాకు సో ఆ బర్త్డే కి సంబంధించి ఏమైనా మెమరీ గుర్తుందా శ్రీ అమ్మో మరి అంత మెమరీ అయితే లేదు నాకు కానీ యా మేజర్ గా లైక్ సమ్మరైజ్ చేసేస్తే ఆల్ దట్ ఐ రిమెంబర్ ఇస్ మై బర్త్డే యూస్ టు బి వెరీ బేసిక్ చిన్నప్పుడు ఎలా ఉంటుండే నువ్వు సుశ్రుత్ పెద్ద అయిన తర్వాత యు గైస్ ఆర్ లైక్ మోర్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఎలా ఉండే గిచ్చి గిచ్చి ఆయన ముఖం మీద మరకలు ఉంటాయి నా గోర్లతోటి గిచ్చిందాన్ని నేను అంటే ఫైట్ అ లాట్ ఫర్ టీవీ రిమోట్స్ అన్నమాట మాకు మినిమల్ టైం దొరికేది ఎస్పెషలీ అంటే నేను ఎక్కువ చదువు మీద ఎక్కువ శ్రద్ధ సుశ్రుత్కి ఏమో గేమ్స్ మీద శ్రద్ధ మినిమల్ టైం మేము ఏదైతే ఇద్దరం కలిసి టీవీ చూసే వాళ్ళమో రిమోట్ కోసం విపరీతమైన గొడవలు అయ్యేవి ఫుడ్ షేరింగ్ విషయంలో అన్నమాట వాడికి ఒక ముక్క ఎక్కువ పడింది నాకు పడలేదు అనే టైం కొట్టుకోవడం స్టార్ట్ అండ్ మై మామ్ లైక్ షీస్ అ బ్యూటీషియన్ షీస్ బిన్ వర్కింగ్ సిన్స్ ఆల్మోస్ట్ 18 to 19 ఇయర్స్ నౌ సో మా మమ్మీ పార్లర్ లోనే ఉండేది షీ వాజ్ ఆల్వేస్ వర్కింగ్ అనమాట So it was only me and my brother at home with my father. My father used to come back from job and he used to like take his afternoon naps. అది ఇది ఇంకా మేము ఇద్దరమే కాబట్టి జుట్టు పీక్కొని కొట్టుకునేంత వరకు బట్ నాది సుశ్రుద్ధి బాండ్ మేజర్గా ఇట్ బికేమ్ సో మచ్ స్ట్రాంగ్ ఓన్లీ ఆఫ్టర్ ఐ వెంట్ టు బిగ్ బాస్ బికాస్ ఐ రియలైజ్ దట్ ఐ స్పెండ్ మోస్ట్ ఆఫ్ మై టైమ్ ఓన్లీ విత్ హిమ్ లైక్ నాట్ ఈవెన్ విత్ మై మదర్ మై ఫాదర్ due to work and everything of course dad's work mom's work but most of the time in Sushrut tote unnan kabatti I missed him so much and from then our bond was like he started becoming very protective about me and then I liked that attention so atla chinna appudu ante remote kosam food kosam itla chinna chinna godavulu ayyevi pedda ayin tarvata mee iddarki elanti clashes vastunnayi or chinna chinna fights emanna avuthunnaya ippudu ee time lo Not that I can speak in a live, but nothing. Like, ippudaithe prasthaniki lockdown situation lo basic things like made pani pani manushulu veelandaru untaru kabatti sometimes sometimes ante em ante speak up side ki pettatledani anni nene thomalsi vastund ani cheppesi at least nee plate nu kadukkoleva ani అండ్ ఒకసారి చాయ్ లో అల్లం వేయనందుకు గొడవైంది మాకు చాలా పెద్ద అంటే చిన్న రీజన్స్ ఇప్పుడు చిన్న చిన్నవి అంటే లైక్ నువ్వు నీ టీలో అల్లం వేసుకున్నావు నా టీలో అల్లం వేయలేదు కదా అని గొడవైంది ఒకసారి ఓకే సో ఇప్పుడు ఇంకొక పిక్చర్ చూపిస్తాను దానికి సంబంధించిన గుర్తుంటే షేర్ This is in Tirupati. So Tirupati ki mem ellinappudu more than ante see aa age lo unnappudu pillaliki devudu kante kuda migitha bhakti avit kante kuda ekkuva akkada em saaman dorukthe konukochu fancy peri try cheyachani ide untadu kada so we were like planting our exclusive sunglasses I don't know which brand they belong to so adi యా దట్స్ ఇట్ అది ఫ్లిప్ ఉంటది చూడు కాజల్ క్లోజ్ చేసేస్తే కలర్ ఓపెన్ చేస్తే బ్లాక్ అనేది అట్లాంటి సో నాకు ఫస్ట్ టైం అనిపించినాయి అవి వేసుకొని రౌడీ లాగా ఫోటో దిగిన సో హౌ హౌ
స్పిరిచువల్ గా శ్రీముఖి ఇట్లా గుళ్ళకి వెళ్ళటం కానీ, అండ్ ఐ సీ యూ సమ్ టైమ్స్ నువ్వు బొట్టు పెట్టుకుని ఉంటావు క్యూట్ గా, స్టిక్కర్ పెట్టుకో గానీ బొట్టు పెట్టుకుని ఉంటావు కుంకుమ. నాకు బొట్టు తోటి ఇట్ మేక్స్ అ టోటల్ డిఫరెన్స్ ఇన్ మై ఫేస్, నాకు చాలా ఇష్టం. కానీ when it comes to and I like god gani adigana I believe in it but not to an extent that I go to temples or pooja cheyadam avi I don't believe ante anta hardcore aithe ledu but yeah definitely inside that okay then a bayam esinappudu anjane swami ni dalchukodam lekapothe if I'm going on to the show ante like stage with the first show annappudu matram I make it a point that manaki కొబ్బరికాయ మీద కెమెరాని తిప్పి తీసేసి దాంతో మొక్కుతాం కదా. సో టు మీ గాడ్ ఇస్ లైక్ కెమెరా ఇస్ మై గాడ్, మేకప్ ఇస్ గాడ్ బికాస్ మేకప్ వేసుకునే ముందు ఐ టచ్ ఇట్ లైక్ దాట్. అండ్ సో ఇట్లాంటి చిన్న చిన్నవి. బట్ ఐ వాజ్ వెరీ డెస్పరెట్లీ వెయిటింగ్ టు గో టు తిరుపతి అన్నమాట. సో తిరుపతికి వెళ్దామని ఇట్స్ బిన్ మోర్ దెన్ 8-9 ఇయర్స్ అండ్ వీ హవ్ ఆల్ మేడ్ దిస్ ప్లాన్ దట్ వీఆర్ గోయింగ్ టు గో లైక్ అ రోడ్ ట్రిప్ అని అనుకున్నాం అనమాట. We are all trips free ఇది ఇది కదా. సో బర్త్డే కంటే ముందు ఒక కార్ నేను కొనుక్కోవాలని అనుకుంది బికాస్ ఈ లాక్డౌన్ వల్ల ఆగిపోయింది అది డెలివర్ చేయడం. సో ఆ కొత్త కార్లో మనం ఆర్ ఫస్ట్ ట్రిప్ హ్యాస్ టు బి టు తిరుపతి అని అనుకున్నాం. బట్ యా అది జరగకుండా పోయింది. సో ఐ డూ బిలీవ్ ఇన్ గాడ్ బట్ నాట్ టు అన్ ఎక్స్టెండ్ దట్ ఓకే అమ్మ పూజలు చేసేసి అది అంతా టైప్ అయితే కాదు. Auspicious occasions ఏమైనా ఉంటే you definitely will not definitely అంటే వినాయక చవితి అప్పుడు మ్యాథ్స్ బుక్ నీ ఫేవరెట్ సబ్జెక్ట్ పెట్టి పూజలు తీయాలని అంటారు కదా అవన్నీ చేసేదాన్ని. ఓహో సో మ్యాథ్స్ నీ ఫేవరెట్ ఆ చిన్నప్పుడు? మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఐ మీన్ టు మీ ఎవ్రీ సబ్జెక్ట్ వాస్ మై ఫేవరెట్. కానీ మ్యాథ్స్ అభివాన్ వచ్చినప్పుడు మ్యాథ్స్ ఇస్ ద ఓన్లీ సబ్జెక్ట్ వేర్ యూ కెన్ స్కోర్ 100. మిగతా అన్ని రిటర్న్ ఉంది కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ టీచర్స్ మూడ్ అని అనిపిస్తుంది నాకు. సో ఐస్ టు బి ఆల్వేస్ లిమిటెడ్ టు 90, 97, 98. బట్ మ్యాథ్స్ దేర్ ఇస్ దిస్ అంటే యూ కెన్ స్కోర్ 100 ఇఫ్ యూ డూ ప్రాపర్ ఫార్ములాస్ అండ్ ఎవ్రీథింగ్ అనేది. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, దిస్ ఇస్ శైలేష్ కొలను. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, దిస్ ఇస్ రోహిణి శర్మ. హలో గైస్, నేను ప్రీతి అస్రాని. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్, మూవీ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ఫర్ మూవీ అప్డేట్స్ అండ్ ఇంటర్వ్యూస్ సబ్స్క్రైబ్ టు IG Telugu. And for latest movie gossips, updates and everything, please do subscribe to IG Telugu. Please subscribe to IG Telugu. Thank you.